ఎవరు మరి నేను బీవీరమే చెన్న నోట్ ఇచ్చి చూపించాం మరి మరి అది చెప్పిందే చూపించాం రైటింగ్ లో ఇచ్చింది నమ్ముదామా సందకం పెట్టింది నమ్ముదామా వారగా చెప్పింది నమ్ముదామా చెప్పండి మీరు ఏది కార్డు తీసుకున్నా తీసుకున్నా పంజి ఆయన ఇచ్చిన చైర్మన్ మేము అనుకూలంగా మార్చుకోవచ్చు సిఐడి మార్చుకుంది మీరేమి దాంట్లో చదివి ఇగో ఈ పేరాలు ఉంది కదా దీన్ని సంక్రాంతి డెస్టినేషన్ వచ్చి దీనికి అర్థం ఇది కదా ఈ అర్థాన్ని తీసుకుంటే అడగండి కొంచెం చెప్పండి తప్పు ఉంది ఇంగ్లీష్ మాకంటే పెద్ద మేధావులైతే చెప్పండి తప్పు కాదు కదా సార్ అజయ్ కలాం గారు నేను నేను నాకు అనవసరం ఎవరు ఆలకు ఆసక్తి తగ్గు నేనే చెప్తాను నాకు ఇప్పుడు సరదా వచ్చింది నిజాలు చెప్తాం అనుకున్నాను నేను పార్టీకి అసెంబ్లీ మిమ్మల్ని పిలిచాను మిగతా వాళ్ళు పిలిచాను పిల్లలు కదా ఏమండి కదా నేను శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వచ్చి నాకు చూసిన తర్వాత కొద్దిగా నాకు తప్పు అనిపించింది నేను వచ్చాను రసంకి వచ్చాను నేను ఖండిద్దామని పెట్టాను చెప్పాను మిగతా వాళ్ళు చెప్పలేదు కదా అలాగే అండి ఎవరి వ్యక్తిత్వం అది ఎవరి తాలూకు ఆలోచన అది ఎవరు సరదా అది ఎవరు దురదా అది ప్రతి ప్రతి అవసరాన్ని కూడా సీఎం చెప్పింది అందరూ తీసుకోరు సరదా ఎక్కడైతే కొట్టేద్దాం అనుకుంటారో అక్కడ చూపెడతారు ఉత్సాహం ప్రతి దగ్గర చూపెడతారు ఉత్సాహం సీఎంలు ఎక్కడైతే కొట్టేద్దాం అంటే అక్కడ చూపెడతారు చంద్రబాబు నాయుడు ఉత్సాహం ఎక్కువ అత్యుత్సాహం ఎందుకు కొట్టేద్దామని అందుకే బిగ్గే ఉంది సింపుల్ లాజిక్ దాని గురించి ఎవరో మాట్లాడామా ప్రభుత్వాలు చేసుకుంటాయండి మీ హ్యాండ్ ప్రభుత్వాలు రొటీన్ అది 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 రొటీన్ అది అప్పుడే కదా తెలిసింది మరి ఎప్పుడు వచ్చింది ఆహారం అప్పుడే కదా వచ్చింది అప్పుడు వచ్చింది అప్పుడే కదా నిన్న మరి చెప్పాడా మా ఎవరు మా బొగ్గన గారు ఏమని మేము రెండు వెరిఫై చేయించాను నేను దీనికి వచ్చే ముందు సభకు వచ్చే ముందు అనంతపూర్లో అక్కడన్నా సుమారు 7 కోట్లు 6 కోట్లు 80 లక్షలు 7 కోట్లు కూడా లేదు వాళ్ళని 7 కోట్లు అనుకుందాం అని చెప్పి చెప్పాడు కదా దాని వాల్యూ ఎంతకో ఎవరు ఇచ్చారు రిప్రెజెంటేటివ్ ఎవరు ఇచ్చారు నాకు తెలియదు ఎవరు ఇచ్చారు నాకు తెలియదు ఎవరు ఇవ్వలే ఎవరు ఈ ప్రభుత్వం ఎవరో కూడా అప్రిసియేషన్ లెటర్ ఇవ్వలేదు చూపడమేనండి ఎవరు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఎవరు ఇచ్చిందో క్యాబినెట్ ఇచ్చిందో చూపడమండి లేకపోతే చూపడమండి క్యాబినెట్ ఇచ్చిందని అప్రిసియేషన్ ప్రభుత్వం అంటే ఎవరండి మరి మీరే అన్నారు కదా ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చిందని ఏది గెలిచా చెప్పండి ఎవరు ఎండిగా ఇది ఎప్పుడు ఎండిగా ఉన్నా అడిగించాడు ఏనండి చెప్పు చెప్పు ఎవరో ఇద్దరు ఒకరు నువ్వు ఎవరు తీసుకుంటారు ఈ లీడు ఆయనకి అవకాశం ఇచ్చారు కరెక్టేనా ఆయన ఎప్పటి నుంచి ఎండిగా ఉన్నాడు అక్కడ గత ప్రభుత్వం ఉన్నాడు ఈ ప్రభుత్వం ఉన్నాడా చెప్పు కంటిన్యూస్ కాదా ఇనే బాస్ ఇని బాస్ అంటే ఎందుకంటే మరి మాట్లాడతారు కదా నువ్వు ఆయన అడిగినా నేను చెప్పాలద్దా అంటే మీ ఇష్టం వచ్చి మాట్లాడితే నా ఇష్టం నాకు ఇవ్వరు ఆ ఛాన్స్ మన ఆయన గత ప్రభుత్వం ఎప్పుడు ఆ ఎండీ కింద ఏ ఇయర్లో జాయిన్ అయ్యాడు గత ప్రభుత్వం జాయిన్ అయ్యాడు ఈ ప్రభుత్వం వచ్చారు కంటిన్యూ అయ్యాడు ఎప్పుడైతే అవకతవకలు దొరుకుతాయో చూసాము చూసి బాబు తమ సెలవు తీసుకుని చెప్పి చెప్పాము అది నేను చెప్తాను కదా నేనేం కాదనలేదే నువ్వు చెప్పింది తప్పు అది ఎలాగ ఏ రకంగానే దీన్ని ఇంకొకరు మాకున్న సమాచారానికి వెంటనే చెప్పి దాని మీద ఆయన వచ్చి మార్చాం మార్చితే ఆయన ఏకంగా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మంచి సంతోషం ఉన్నా రిజైన్ చేయబడి దానం పెట్టాం అంటుంది ఇప్పుడు నువ్వు చెప్పే కదా చెప్పేదా నీకు సమాధానం మరి కంటిన్యూగా ఉన్నాడు వచ్చి నేను తప్పు చెప్తాడా చెప్పు ఇంకోటి చెప్పండి ఇప్పుడు చెప్పు మా బాత్రూమ్ పడుతుంది అందుకోసం చాలా మంది ఉన్నారు కదా నేను ఒకరి బాత్రూమ్ పడుతుంది ఏంటి చెప్పు చెప్పండి ఆయనకి సార్ నేను తమ క్వశ్చన్ విను
కాన్సెప్ట్ వేరు, కాన్సెప్ట్ వేరు. దాని తాలూకా జరుగుతున్న లోపల వచ్చిన వేరు. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ సత్వర ప్రెస్ మీట్ పెట్టారు, ఆ కాన్సెప్ట్ సొంతమైన ఈయన ఏం మాట్లాడాడు, డొల మాట్లాడా, పనికి మాట్లాడా, పనికొచ్చే మాట మాట్లాడా, అదేడా, నువ్వు మంచి కోర్సు చేసావా, నేను మంచి కోర్సు ఆన్సర్ చెప్పానా, అది కంటెంట్. అది అది అందుకు స్కిల్ మేమేమి స్కిల్ డెవలప్మెంట్ అనేది వచ్చి అవసరం లేదు రాష్ట్రానికి. ఇదొక బిది కాదు అనలేదే, అలాంటి పేరు పెట్టుకుని దొబ్బులు ఇచ్చేసి దోచేశారని చెప్పాం కానీ మేము, మేము చెప్తుంది ఏంటి, పేదవ పిల్లల తాలూకా వాళ్ళ ఎలివేషన్ని వాళ్ళ తాలూకా ఆశల్ని అడియాసిని చంపి దోచుకున్నారే అని చెప్పాము. కాకపోతే ఇచ్చారు ఏది మా మొత్తం 4 సంవత్సరాలు కలిపి 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఏది మా హోటల్లో పని చేసుకోవడానికి ఏంటి, అలాగే ఏంటి సప్లై చేసే వాళ్ళకి, మళ్ళీ వీటికి వీళ్ళకి స్కూల్ పిల్లలు కొంతమంది తీసుకెళ్ళారు, తీసుకెళ్ళారు తెలియజెప్పారు, తప్పు కాదు, అది తప్పు కాదు. ఏదండి అంటే అదే అది అది ప్రతి దాన్ని మనం బౌద్ధతో పెట్టి తప్పని అంచడానికి మొత్తం వెళ్ళలేదు. స్కూల్ పిల్లలు తీసుకెళ్ళి ఆ ట్రైనింగ్ చూపెట్టడం తప్పు కాదు విశ్వ, అది తప్పు కాదు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి చూపెట్టడం అది తప్పు కాదు, అది తప్పు కాదు. ఎందుకంటే నైపుణ్యత వాళ్ళు కూడా వాళ్ళు ఇనిషియేట్ రావాలని వాళ్ళు రావాలని ఏది తెలియదు కొన్ని అందరూ అందరూ అది తెలియదు కదా. దాని మీద చేస్తాడు 10 మంది, దాని మీద చేస్తాడు 2 లక్షల మంది, దాని మీద చేయలేదు తప్పది. నువ్వు రాదు దా పద పద పదం పద కాదు బాస్ అంటే అని అంటుంది. నువ్వు అడ్డుగా గోలుగా మాట్లాడింది అంటే నువ్వు నువ్వు రాసుకుంటా రేపు నా పేపర్ నా ఇష్టం రాసుకుంటా అంటే అలాగా, నా పేపర్ రాసుకుంటా అలాగా. ఓ అసలు పని చేయాలా మీ అందరికీ ఒక ఇది పెట్టాలా, ఇదిగో 2 లక్షలు బ్రేక్ ఇప్పిస్తాను నువ్వు దీని మీద ఎంతమంది నేర్చుకున్నా రేపు చూపెడతాను నీకు, అప్పుడు తెలుస్తుంది ఆ 2 4 సంవత్సరాల్లో ఎంతమంది దేని మీద ఏ ఏ గ్రేడ్ నేర్చుకున్నారు, నువ్వు చెప్పిన రోబోటిక్ మీద ఎంత నేర్చుకున్నారు, మామూలు వారాలకి ఎంత చెప్పారు, లేకపోతే రంపం పెట్టి దీని మీద ఎంతమంది కోయించి కార్పెంటర్కి తయారు చేశారు చెప్తాను అని దాన్ని బ్యాకప్ ఇస్తాను నీకు, అప్పుడు సరిపోద్ది, అప్పుడు సరిపోద్ది. అంతేగాని నా పేపర్ ఉందని చెప్పి అమ్మమ్మ భర్త గారిని అడిగాను, ఆయన వచ్చి దాన్ని చెప్పలేపాడు, ఆయన రాయిస్తే మాత్రం రాపలేదు, ఆయన రాయిస్తే మాత్రం రాపలేదు, చెప్తాను ఇప్పుడే ఏంటి అంటే అందుకు చెప్తాను ఇప్పుడే మీకు ఇవన్నీ కాదు బాస్, ఇవన్నీ కాదు ఏంటి. ఓవర్గా ఊరుగా ఆతురు పడిపోయి చేయకండి. ధర్మం ఎప్పుడు కూడా 4 పాదాలు ధర్మం ఎప్పుడు గెలుస్తుంది ఒకటి అది అది. అందుకు పాప ఇవాళ అవుతుంది దానికి అక్కడ ఎంక్వైరీ అవుతుంది కదా, ఇవాళ రేపు అవుతుంది కదా, ఆయన ఏం చెప్తాడు కదా పాపం. ఎందుకు మీరు జాలి పడిపోయి ఊరు పడిపోయి అందరికీ జాలి ఉంది పాపం. చంద్రబాబు నాయుడు వయసులో తప్పులు చేయడం ఇది చేశాడరా, ఆ మాత్రం ఆలోచించుకోవద్దా, సంపాదించింది చాలదా, ఎంత ఇంకా ఎందుకు ఈ ఇంకో 200 కోట్లు దానికి ఏడవ్వాలా, 2 ఎకరాల నుంచి 22 లక్షల కోట్లు సంపాదించాడు ఇంకా చాలదా అని పాపం అందరికీ జాలి ఉంది. ఎందుకు చేయాలి ఇది, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ తప్పు అని అందరికీ బాధ ఉంది. కాదనలేదు నేను, కానీ ఇది మీరు 2 రూపాయలు 5 రూపాయలు పేపర్ ఇచ్చుకుంటే నీ పేపర్ 4 పేజీ తీసేసి చూడాలి మేము మా కర్మకి, కాదు మా కర్మకి 5 రూపాయలు మేము కొన్ని 5 రూపాయలు 10 రూపాయలు పేపర్ కొన్ని నీ పేజీ చూడడానికి మా కర్మకి చెప్పింది ధర్మం కాదు ఇది. అది నా బా నా 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 ఆవేదన నా సామాన్య తరపున వచ్చి నా దాదాపు ఒక్కసం ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు 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 వచ్చింది హెరిటేజ్, హెరిటేజ్ ఎప్పుడు వచ్చింది, 2 ఎకరాల్లో పడింది హెరిటేజ్ కాదు కదా, కాదు కదా. నేను వాళ్ళు చెప్తున్నాను నాకు, నేను ఎవరితో కంపేర్ చేసుకున్నాను భగవంతుడితో, నేను నాకు నేను ఛాలెంజ్ని కంపేర్ చేసుకున్నాను ఏంటి. నేను 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఏంటి మా ఇంటి పక్కనే ఉంటే నాకు ఎలక్ట్రిక్ సైకిల్ కాదు, అది ఆ సైకిల్ కొనమని ఆయన కొన్నాను. ఇంటర్మీడియట్ ఏం చదువుకోవాలంటే డిగ్రీలోకి వచ్చినప్పటికి స్కూటర్ కొన్నారు, స్కూటర్ కొనాలంటే అప్పటికే మాది వ్యాపారకుడు. 1975లోనే అశోక్ అభిరాజు నుంచి నా 72 ఎకరాల భూమిని మా నాన్నగారు కొన్నారు. 1972లో చెప్తున్నాను మీకు అర్థమైందే. మరి అప్పటి నుంచి కూడా మేలుగా ఉన్నాము, మరి 15 సంవత్సరాలు మంత్రిని చేశాను నేను. నేనేదో నా వ్యక్తిగతంగా నేను చెప్తాను కాదు, అంటే ఆలోచన చేసుకోవాలా, అధికారం ఉంది కదా,
ఇది కదా అంటే అది తప్పు కదా ఇది అయిపోయింది ఇంకా 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 పాపం ఇవాళ పేపర్లో రాశారు ఏవేవో రాశారు అని అని చూద్దాం అది 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 పర్సనాలిటీ గవర్నమెంట్ అసలు ఇనిషియేటివ్ ఎక్కడైంది కాదు కాదు అదే డిజైన్ టెక్లో కొనిందే నీకు అర్థమైందా దాని కాదు బాసు అక్కడ వచ్చి 15% 10% కట్టిన దాంతో వాళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ దీనికి సరిపోయింది వాళ్ళు పెట్టింది ఇదో ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులు కాదు నీకు ఒకటి రెండోది అవి ఇక్కడ లేదు సార్ రూపాయి ఇవ్వలేదు అడు ఆడు ఇవ్వలేదని చెప్పి మాకు మాకు మీ మాకు ఒప్పందం సంబంధం లేదు సాఫ్ట్వేర్ 58 కోట్లు ఏదైతే మనం ఇచ్చామో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ నేను చెప్తున్నావా మనం ఏదైతే మన ప్రభుత్వం మేమంటే మేం కాదు మన ప్రభుత్వం ఆ రోజు ఉన్న ప్రభుత్వం 58 కోట్లు ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కల్పించింది ఏది ఉందో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది తప్ప అదనంగా ఏమీ ఇవ్వలేదు నువ్వు అడిగే ప్రశ్న నేను సమాధానం చెప్పాను కాదు కాదని మళ్ళీ నిరూపించిన బాధ్యత మీది సత్యబాబు సత్యబాబు గారు తప్పు చెప్పారని చెప్పి రేపు ఉదయం అన్ని తీర్చి చేయండి నొప్పుకుంటాను నేను చూసి వచ్చాను నేను దాని వల్ల అధికారపూర్వకంగా ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను ఇది నేను ఇది అఫీషియల్గా చెప్తున్న మాట ఇది ఇది నేను ఒక చెప్తుంది నేను కాదు కదా అనలేదు కదా కానీ ఇవన్నిటికంటే శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని నేను ఖండిస్తున్నాను ఆయన ముందు ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడుకుని ఏవి తప్పులు చేసినా క్షమించవచ్చు కదా ప్రజాస్వామ్యంలో ఉంది కదా మనకి దోచుకు తిన్నా పర్వాలేదు కదా మొదటి తప్పు కింద రెండో తప్పు కింద మూడో తప్పు కింద పదో తప్పు కింద వదిలివచ్చు కదా అని అని ఆటలు బాగుంటే అని నా అభిప్రాయం అయినా సరే పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు రాజ్యాంగ బదులు చేస్తున్న వాళ్ళు ఇలాంటి సబ్శాన్గా మాట్లాడి ఒక తప్పుడు సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు వద్దని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు ఇంకేమన్నా చెప్పండి తీరండి తీరండి కొట్టారా తిట్టారా లేకపోతే చేపట్టుకొని లాక్కెళ్ళారా లేకపోతే ఏడ్చుకెళ్ళారా ఏం చేశారండి ఎక్కడ బలవంతంగా ఉదయం నుంచి నంద్యాలలో కూర్చొని కాదండి నంద్యాలలో ఉదయం నుంచి కూర్చొని ఆయన బతిమాలి బాబు చెప్పండి ఇగో మిమ్మల్ని చేస్తున్నాము అని చెప్పి దేశ ప్రజలు అందరూ చూసారే దేశ ప్రజలు చూసారే మీకు అర్థమైంది అర్థం చేసుకో అర్థం చేసుకో మీరే అన్నారు కదా ఆయన పెద్ద ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఏంటి ఇది అందరు అన్నారు కదా పక్కన వస్తే లాన్నారు మోపడం వస్తుంది వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మళ్ళీ ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టారా సార్ ఇది పరిస్థితి సార్ చూడండి సార్ అంటే ఆయనే తెల్లవారు దాన్ని ఇచ్చాడు ఓకే అన్నారు తప్పేముంది అంతేగాని వెళ్ళలేదు కదని చెప్పి అప్పుడు ఎవరు లేరు కదని చెప్పి నాకు వచ్చినది కదా నాకు వచ్చినది కదా దయచేసి ఎంత భాష అనుకోకండి దయచేసి అనుకోకండి నేను అంటుంది అది అంతే ఎందుకు పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మీరే అంటున్నారు కదా పెద్ద ఆయన ఒక ప్రజాదరణ అంటున్నారు కదా ఎందుకు ఇలాంటప్పుడు తప్పు చేసేసి దొరకంటే తిరుగుతున్నాడు కదా అమాయక ప్రజలు తిరిగి నిజమే కాదు అనుకుంటారు కదా జరగలేదన్నా ఇది నేను నువ్వు కోర్టు కాదు ఒక విషయం ఈ విషయాలన్నీ ఆ పక్కనే కదా మాట్లాడారు ఆ మూడో బిల్డింగ్లు మాట్లాడారు కదా మూడో బిల్డింగ్లు తీర్పిచ్చారు కదా మళ్ళీ దాని మీద మనం మాట్లాడటం ఇక్కడ నువ్వు యాడికెట్ బియ్యంతో యాడికెట్ వద్దరావు కాదు నేను వచ్చి దిద్దిని కాదు 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 ఆ రెండింటికి అక్కడ జరిగింది కదా ఆ డిస్కషన్ అంతా కాదు ఆ డిస్కషన్ ఏదమ్మని బస్సు ఆ డిస్కషన్ అంతా అయి పాస్ ఈజ్ పాస్ పాస్ అని మళ్ళీ మనం దాని గురించి రివ్యూ చేయకూడదు ఒక తీర్పు వచ్చిన తర్వాత దాని మీద మనం మళ్ళీ రివ్యూ చేయడం లేదు కాకపోతే నా ఏకవచనంతో ఏకవచనం సారీ అంటున్నాను ఏకవచనం కాదు నా అభిప్రాయం నేను చెప్పచ్చు అది నీ అభిప్రాయం చెప్పు కానీ నేను దానికి ఇవ్వను నేను ఇవ్వలేను నేను ఆల్రెడీ అయిపోయింది అక్కడ
అయిపోయింది. అదే నేను రాజకీయాలు కదా, ఆ తీర్పు నా విశ్వసం చెప్పుకోవచ్చు, నా ఇష్టం, నా ఇష్టం చెప్పుకోవచ్చు. కానీ నువ్వు అడిగిన ఆల్రెడీ తీర్పు అక్కడ అయిపోయిన తర్వాత మూడు బిల్డింగ్ అయింది. మరి ఇంకేంటి, మళ్ళీ అడుగుతాం. మీ మీ లాయర్ కాదు కదా చంద్రబాబు నాయుడు లాయర్, కొంచెం వాదించారు కదా, మీరు చెప్పిన వాక్యాలన్నీ అయిపోయాయి కదా, పదాలన్నీ అయిపోయాయి కదా, అవన్నీ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిరుగుతోసుకోవడం? సంతోషం, అది మంచిదే, సంతోషం అలాగే ఆశలో ఉండమండి. మాకే పోయింది, బిల్లులు లేవు బాస్తు. అవును, అంతే కదా, సబ్ స్టాండర్డ్ ఉన్నాయి, బిల్లులు లేవు, కొత్త బిల్లులు సృష్టించారు, ఇవన్నీ చేశారు, అంతే. కేసు ఇనిషియేట్ అయింది అక్కడ కదా, ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ నుంచి కేసు ఇనిషియేట్ అయింది. అదేమి మన రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇనిషియేట్ చేయలేదు, అక్కడ నుంచి ఇనిషియేట్ అయింది, దొంగ అంతా కలిగింది. ఎంత ఈడీ కదా అరెస్ట్ చేసింది అది, అంత రాష్ట్ర ప్రభుత్వం తెలియదు కదా ముందు, అదే అది అర్థం చేసుకోవాలి కదా. మరి మీరందరూ ఇన్ని మాట్లాడుతారు మా మీద మాట, మరి ఈడీ మీద, మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈడీ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు మాట్లాడతారు మీరు? మరి ఈడీ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు మాట్లాడతారు? మాట్లాడితే మళ్ళీ మీ మీదకి వస్తారేనా, మరి ఎందుకు మాట్లాడాలి మీరు? ఎక్కడ చేస్తారు, ఎక్కడ చేస్తారు తెలియలేదు కదా బాసు. లేదు, నీకు ఏదైతే ఉందో నీకు తెలియదు కదా, అందే అదే కదా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ అగ్రిమెంట్ తర్వాత అక్కడ ఖర్చు మేర కనిపిస్తుంది కదా, మళ్ళీ 58 కోట్లు ఇచ్చిన తర్వాత ఫీల్డ్కి వచ్చారు వాళ్ళు సాఫ్ట్వేర్ సప్లై చేయడానికి. వాళ్ళు తెలుసుకున్నారు, అయిపోయింది ఒప్పందం అని వాళ్ళు తెలుసుకున్నారు. తెలియని అడిగి తెలిసి ఉంటాడు తర్వాత ఆడటానికి ఏం చేద్దాం, నీ పక్కన వాళ్ళు తెలిసి ఉంటాడు తను ఏం చేద్దాం, ఇంకేమన్నా ఎవరెవరు అందులో ఇరుక్కుపోతే అందరూ అవుతారు, అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుసుకుంటారు. అది ఎక్స్ వై జెడ్ అని నాకు తెలియదు, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి, నేనే అందులో టీంలో మెంబర్ని కాదు, టీంలో మెంబర్ని కాదు. అడుగుతుంటే 8th, 9th, 10th ట్వెల్త్ వరకు కూడా 8th క్లాస్ బుక్స్ 12th వరకు కూడా దాన్ని వాడుతుంటారు. ఏవి మ్యాథ్స్ను సైన్సెస్ అవన్నీ అన్నీ కాదు, లాంగ్వేజెస్ కాదు, ఈ రెండు పుస్తకాలు ఉంది. సో కాబట్టి వాటిని 5 సంవత్సరాల పొరపాటు ఉండాలి కదా అని ఆలోచన చేస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉన్నాయి కదా, హైదరాబాద్ బొంబాయి, ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రింట్ చేస్తున్నామా, కొంత పార్ట్ బొంబాయో హైదరాబాద్ చేస్తున్నాం కదా. వస్తామా, ఇప్పుడు పెట్టామో ఒక సంవత్సరం పెడతారు, అప్పుడు వచ్చినట్టు కదా అర్థం. ఈ సంవత్సరం పెట్టుకుంటే ఒక పెడితే పెడతామని డిసైడ్ చేయాలి, పెట్టాము అనుకో ఒక సంవత్సరం పెడతారు కదా పరిస్థితులు, మంచిదే కదా, సంతోషం కదా, వస్తాయి కదా, ఒక 6 నెలలు కదా బ్యాక్ లాగా ఉంటాం అంతే కదా. 66 మనకి అవసరమని చెప్పాము. 407 అవును చెప్పాము కరెక్టే, చెప్పండి కరెక్ట్. ఆ రోజు చెప్పింది కరెక్ట్, ఈ రోజు చెప్పింది కరెక్ట్, అంతే కదా. మరి ఉండి చెప్పు, అడుగు. ఈ మధ్య గెస్ట్ ఫ్యాకల్టీలు ఉన్నారు, విని బాసు, మరి మన సిఆర్టీలు ఉన్నారు, సిఆర్టీలు పనిచేస్తున్నారు, దీంతోపాటు క్లస్టర్డ్ టీచర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఉండగా ఏదైతే మనం సబ్జెక్ట్ పేజ్ పెట్టుకుని 8366 అంకె సబ్జెక్ట్ కరెక్షన్ 1, 2 అవి మాత్రము అవసరం ఉన్నాయి, అవి దాని త్వరలో దాన్ని దాని మీద చర్య తీసుకుంటామని చెప్పాను. అది మేము డిస్కస్ చేసుకుంటారు చెప్తా, మేము డిస్కస్ నేనేం చెప్పలేదు, వాయిస్ పంపండి, వాయిస్ పంపండి అంటే చెప్పు, వాయిస్ పంపండి అంటే అన్నారు.
నేను అంటాను ఆ భాష అప్పుడు ఆ భాషలో నేను చెప్పానో అని చెప్తాను. నేను ఏం చెప్పినా అథారిటీకి చెప్తాను. అందుకని మళ్ళీ ఆగస్టు చర్చించుకొని ఏప్రిల్ లోపల ఉండేది ఆగస్టులో చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటాను. నేను బహుశా ఆగస్టులో చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పుకుంటాను. తప్పేముంది అది 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 మనం చర్చించుకొని చెప్తాను.